ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు ఒక వ్యక్తి ఆహారాన్ని కాలితో తన్ని తోసేస్తున్న వీడియోను పోస్ట్ చేసి సిరాజ్ అహ్మద్ భుజు ఖుర్ద్ అనే వారు ఒక క్వారంటైన్ సెంటర్లో దళిత మహిళ వండిన ఆహారాన్ని తినేందుకు నిరాకరిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అయితే ఈ వీడియోలో మతపరమైన కోణం ఏదీ లేదని ఫ్యాక్ట్లీ విశ్లేషణలో తేలింది బీహార్లోని ఒక క్వారంటైన్ సెంటర్లో ఈ వీడియో తీశారు అందులోని వ్యక్తులు తమకు ఆహారం వండి వడ్డించే మహిళను సామాజిక దూరం పాటించకుండా ఆహారం వడ్డించమని అడిగారు అయితే అందుకు ఆ మహిళ నిరాకరించడంతో మీద ఉంచిన ఆహారాన్ని తన్నేశారని ఫ్యాక్టరీ తెలిపింది అంతే తప్ప ఇందులో దళిత కోణం లేదని స్పష్టం చేసింది లాక్డౌన్ మార్గదర్శకాలు అమలులో ఉండే ఆంక్షలు సడలించిన ఆంక్షల గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు అధికార ప్రకటనలు వెలువరిస్తూనే ఉన్నాయి అయినా కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు అనుమతి ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి కేంద్ర హోంశాఖ ఆ వార్తలను ఖండించింది స్కూల్స్ తెరవడానికి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అసలు స్కూల్స్ తెరవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత పత్రికా సమాచార సంస్థ పీఐబీ స్పష్టం చేసింది సైన్యం ఒక ఫేక్ న్యూస్ కంగ్రాను ప్రధాన కార్యాలయంగా చేసిన హిమాచల్ రెజిమెంట్ను ఏర్పాటు చేశారంటూ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వార్త పూర్తిగా సత్యమని నిరాధారమని భారత సైన్యం అధికారులను ఉటంకిస్తూ పీఐబీ స్పష్టం చేసింది ఇప్పుడు తప్పుడు సమాచారం నకిలీ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో పది మంది ఆకలి కారణంగా మరణించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది రైళ్లలో ఆకలి మరణాలు సంభవించినట్టుగా ఎలాంటి వార్తలు లేవని పీఐబి తెలిపింది నిర్ధారణ కాని వార్తలను వ్యాప్తి చేయకుండా ప్రజలు సంయోమం పాటించాలని ప్రభుత్వం కోరింది శ్రామిక రైళ్లలో వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారం అందిస్తున్నాయని ఇతర రైళ్లలో ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ఆహార విక్రయించే ఏర్పాటు చేసిందని ప్రభుత్వం వివరించింది ఒక ఫోటోని ఫేస్బుక్లో పోస్ట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్కతా విమానాశ్రయం దిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన నమస్కరిస్తున్నప్పటికీ కూడా ఆమె ప్రతి నమస్కారం చేయకుండా అహంకారంగా చూస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఆ ఫోటో ఇద్దరు నాయకులు ఒకరికొకరు నమస్కారం చేసుకోవడం కంటే ముందు తీసిందిగా ఫ్యాక్ట్ చెక్లో తేలింది యూట్యూబ్లో వర్డ్స్తో వెతికినప్పుడు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో ఆంఫన్ తుఫాన్ వల్ల జరిగిన విధ్వంసాన్ని సమీక్షించడానికి కోల్కతా విమానాశ్రయం దిగిన వీడియో లభించింది ఆ వీడియోను చూస్తే మమతా బెనర్జీ ఆయనకు నమస్కరించినట్లుగా స్పష్టంగా కనపడుతుందని కాబట్టి వైరల్ ఫోటో ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు నమస్కారం చేసుకోవడం కంటే ముందు తీసిందని ఫ్యాక్టరీ వివరించింది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కర్ణాటక పోలీసులు వినూత్నమైన శిక్షలు వేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి అలాంటి వారి చేత బహిరంగ ప్రదేశాలు శుభ్రం చేయిస్తున్నారంటూ ఫోటోతో కూడిన పోస్టును సామాజిక మాధ్యమ వేదికలపై ప్రచారం చేస్తున్నారు ఇది చాలా ఉపయోగకర శిక్ష అని ఫలితం కూడా కనబడుతుందని సమాజానికి ప్రజలకు కూడా ఇలాంటి శిక్షల వల్ల మేలు ఉంటుందని పోస్టులో రాశారు దీనికి ఓ మూడు వేల లైక్లు వస్తే రెండున్నర వేల మంది పైగా షేర్ చేశారు తీరా ఫ్యాక్చెక్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో ఏంటంటే ఈ ఫోటో రెండు వేల పదిహేడులో ఒక ఆర్టికల్తో పాటు వాడిందట రెండు వేల పదిహేడు జులైలో కొందరు టెక్యూలు హులీ మావూ సరస్సును శుభ్రపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు తీసిందని వెల్లడైంది అదే ఏడాది జులై మూడున బెంగళూరు మిర్రర్ ఈ వార్త ప్రచురించింది కనుక ఈ ఫోటోకు గానీ కథనానికి కానీ ప్రస్తుత కోవిడ్ లాక్డౌన్తో ఎలాంటి సంబంధం లేదు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ చెక్ ప్రత్యేక వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఏడు గంటలకు అవుతాయి